సుమతి ఎక్కడి నుంచి వస్తుందా బ్రేకింగ్? ప్రతిభా ఇది మనకు తమిళనాడు నుంచి అందుతోంది. అయితే సినిమాలను తలదన్నే రీతిలో ఇక్కడ ఈ ఘటన జరిగింది. తమిళనాడులో ఉన్న భార్య హత్యకు అమెరికా నుంచి స్క్రీన్ ప్లే నడిపాడు భర్త. పక్కా ప్లాన్ వేసిన అతను కిరాయి హంతకులతో హత్య చేయించాడు. సినీ ఫక్కీలో ట్రక్ తో ఢీ కొట్టి దాన్ని యాక్సిడెంట్ లా క్రియేట్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల అనుమానంతో ఈ దారుణం, అలాగే భర్త బండారం అంతా కూడా బయటపడింది. విభేదాల కారణంగా కొన్నాళ్ల క్రితం భర్తకు విడాకుల నోటీసులు పంపింది భార్య. భరణం విషయంలో భార్య అత్తమామలకు రోజు బెదిరింపులు మొదలయ్యాయి. భార్య అడ్డు తొలగించుకునేందుకే కిరాయి హంతకులతో కలిసి ప్లాన్ చేశాడు భర్త విష్ణు కుమార్. హత్యకు అతనే సూత్రధారి అని తేలడంతో అమెరికాలో ఉన్న విష్ణు కుమార్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఇప్పుడు తమిళనాడు పోలీసులు. డీటెయిల్స్ అందించడానికి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, నిజంగా ఒక సినిమాను తలదన్నే స్టైల్లోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది, ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. యాక్చువల్లీ 21వ తేదీన ఈ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రోడ్ యాక్సిడెంట్ లో ఆమె జయభారతి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మొదట ఎవరికి కూడా యాక్సిడెంట్ అనుకున్నారు. ఆ తర్వాత జయభారతి తండ్రికి కొంత అనుమానం వచ్చింది, ఎందుకంటే జయభారతికి ఆమె భర్త విష్ణుకి మధ్య కొంత గ్యాప్ ఉంది. ఈమె డైవోర్స్ కూడా ఇస్తానంటుంది, ఎందుకంటే అతని ప్రవర్తన సరిగా నచ్చక అతను కొద్ది కాలంగా ఆమెను పెడుతున్న ఇబ్బందుల కారణంగా డైవోర్స్ కోసం అప్లై చేసింది. ఈ నేపథ్యంలో అల్లుడు విష్ణు పైన జయభారతి తండ్రికి అనుమానం వచ్చి పోలీసులను కోరారు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని. దీంతో తమిళనాడు పోలీసులు చిత్రీకరించారు. ఎక్కడ డౌట్ వచ్చింది? బేసిక్ గా ఈ భార్యాభర్తల మీద ఉన్న విభేదాల కారణంగానే అల్లుడు ఈ పని ఏమన్నా చేయించుంటాడా, అసలు నిజంగా ఇది రోడ్ యాక్సిడెంటా లేకపోతే ఇది చేయించిందా అన్న అనుమానం ఆ తండ్రిలో మొదలై పోలీసు ఉన్నతాధికారులను అప్రోచ్ అయినప్పుడు పోలీసులు డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. అది బయటికి తెలియకుండా ఇంటర్నల్ గా సీసీ ఫుటేజ్ అంతా తెప్పించి ఆ యాక్సిడెంట్ జరిగిన తీరు మొత్తాన్ని కూడా పరిశీలించినప్పుడు ట్రక్ ఉద్దేశపూర్వకంగానే వచ్చి ఆమెను గుద్ది వెళ్ళినట్టుగా అక్కడ సీసీ ఫుటేజ్ లో గమనించడం జరిగింది. దాంతో అనుమానం వచ్చి ఆ ట్రక్ డ్రైవర్ ను విచారించారు, అదుపులోకి తీసుకుని. ఇదంతా కూడా ఎవరికి తెలియదు. గత 2 రోజులుగా ఎక్కడ ఏ వ్యవహారం బయటికి రానికుండా ట్రక్ డ్రైవర్ అదుపులోకి తీసుకుని ప్రయత్నించినప్పటికీ అతని విషయం ఒప్పుకున్నాడు. అతను సుపారీ తీసుకుని మరీ ఆమెని ఈ విధంగా ట్రక్ తో గుద్ది చంపినట్టుగా అతను ఒప్పుకున్నాడు. ఎవరు చేయించారు అన్నప్పుడు అమెరికాలో ఉన్న ఆమె భర్త విష్ణువే ఈ నిర్వాహకం చేయించినట్టుగా, చెన్నైలో ఉన్న కొంతమందికి సుపారీ ఇచ్చి వాళ్ళ చేత ఈ ట్రక్ ను పంపించి ఈ హత్య చేయించినట్టుగా విచారణలో తెలియదు. దీంతో ట్రక్ డ్రైవర్ తో పాటు మధ్యలో సుపారీ తీసుకున్న 3 మొత్తం 4 అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉన్న విష్ణుని ప్రాసెస్ ప్రకారం అరెస్ట్ చేయడానికి రెడీ చేస్తున్నారు. రైట్ అశోక్.